ఏంటయ్యా ఆ కాటరాజుని ఇచ్చామంట కదా, కొంచెం ఆలస్యమైన మంచి పని చేశాం. ఎట్టగా ఎదురు తిరిగారు కదా, ఆ బాజీరావుని వదిలేసి నా దగ్గరకు వచ్చేయండి. ఇక నుంచి ఇల్లీగల్ పనులు చేయం సార్, మమ్మల్ని వదిలేయండి. మీ మూలంగా ఇంత సంపాదన వస్తుందని తెలిస్తే ఎవడు మాత్రం మిమ్మల్ని ఫ్రీగా బతకనిస్తాడు? కాటరాజు పోతే బాజీరావు, బాజీరావు పోతే ఇంకో గోచిరావు, ఆడిపోతే ఇంకో రావు. కాస్త కోస్త నా కింద పని చేయడమే బెటరు. ఏమంటావు? ఏంట్రా, ఒక ఆగ్రౌడి నేసినంత మాత్రాన పెద్ద లీడర్లా ఫీల్ అయిపోతున్నావా? నీలాంటి లేబర్ ఎదవులు ఎవళ్ళో ఒకళ్ళ కింద బతకాల్సిందే, వేరే దారి లేదు. హలో, మొదలైందా? మీ పోలీసు వాళ్ళు ఎవళ్ళో ఆ పక్క వెళ్ళకండి. బాబు లీడరు, ఆ బాజీరావు మీ కొంపల మీద పడి కుమ్మేస్తున్నాడంట, వెళ్ళి తమరు పోటేంటో చూపించు. ఒక్క కుర్రాన్ని కొట్టినందుకే మా మనిషిని చంపేస్తారా? రే, ఒక్కడు కూడా మిగలకూడదు, మొత్తం పిల్లలందరినీ ఈ వ్యాన్లో ఎక్కించండి, తెల్లారేసరికల్లా బీహార్కి చేరిపోవాలి. పెద్ద పోటుగాళ్ళ మా మీదే తిరగబడతారా? బాబు వాళ్ళు వదిలేండి, బాబు వాళ్ళు ఎంత తప్పు చేశారు, బాబు వాళ్ళు పసిపిల్లలు, బాబు వదిలేండి, బాబు 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 మా పిల్లలను వదిలిపెట్టండి. ఎవడు నన్ను ఎదిరిస్తే వాడి బిడ్డతల బీహార్లో ఎగురుద్ది. మీ పిల్లలు అక్కడ బతికుండాలంటే మీరు చచ్చినట్టు నా కాళ్ళ దగ్గర పడుండాలి. అయితే నన్నేం చేయమంటావు? నేను ముందే చెప్పాను, బాజీరావు గారిని ఎదిరించొద్దని. ఎవరైనా విన్నారా నా మాట? నేను మీలా ఏడవను, బాజీరావు గారితో చేరిపోయాను. ఉయ్యడం నా మీద కాదు, మీ బతుకుల మీద చూసుకోండి. ఈయన కొడుకు నాకు వదిలేయన్నా, చుడు చుడు వారు తప్పించుకుంటున్నాడు. నువ్వు వెళ్ళు, రే రారా. బాజీరావు గారిని ఎదిరిస్తారా మీరు? బాజీరావు గారిని అందరు రెక్కించండి, ఒక్క నా కొడుకుని వదలొద్దు. లోపలికెళ్ళరా. భయపడద్దు, భయపడద్దు, ఎవరు బయటికి రాకండి, ఇక్కడ ఉండండి. బాజీరావు గారు నిద్రిస్తారా? బాజీరావు గారిని కొడగల్లారా? ఒక్కగాని చమడాలు తీస్తా ఏమనుకుంటున్నారు? రే, ఆ గుడిసెల ఇద్దరు పిల్లలు ఉన్నారు, వాళ్ళని కూడా ఎక్కించండి. అది ఈ వ్యాన్ నిండిపోయిందండి, ఆ వ్యాన్ లోకి ఎక్కిస్తున్నాను. ఈ నాయలకి ఇలా సేతగాని బుద్ధిరాదండి. వీళ్ళు ఇక్కడికెలా వచ్చారో నాకు తెలీదండి. అమ్ముతోడండి, నిజంగా నాకు తెలీదు. పన్నెండేళ్ళు కలిసి బతికా, ఈ చావే మనను విడతీయడానికి. మనం ఎప్పటికీ కలిసి ఉంటాం. మన సత్తే
వెళ్ళండి రా. ఒకడు కింద బ్రతకడం తప్ప మాకు వేరే దారి లేదన్నావు. వీడు పోయాడు, వీడి స్థానంలోకి నువ్వు వస్తావా? వద్దు, నాకే బతకొద్దు. నేను నీకు వెనకాలంటాను, ఫుల్ సపోర్ట్ ఇస్తాను. నీకేం కావాలంటుంది అడుగు. ఒక్క అడుగు. ఒక్కడుగా? ఒక్క అడుగు. పోర్ట్ ఏరియా, నా వాళ్ళు బతుకుతున్న ఏరియా. ఇదే నేల మీద ఏళ్ల తరబడి గంజి కేడ్చాం, గుడ్డ కేడ్చాం, కడుపు మాడితే కన్నీళ్లు మింగి బతికాం. ఆ కన్నీళ్లు ఇప్పుడు మండాయి. ఎవడైనా వస్తే మాడిపోతారు. వాడు పోతే వీడు, వీడు పోతే నేను, నేను పోతే నా అమ్మ ముగుడంటూ ఎవరైనా అధికారం కోసం ఎగబడితే నా ఏరియాలో ఇంకెవ్వడు అడుగు పెట్టకూడదు. అప్పలనాయుడు, దాదాగిరికి వచ్చినా, దౌర్జన్యానికి వచ్చినా, గూండైజానికి వచ్చినా, గ్రూపులు కట్టడానికి వచ్చినా, రాజకీయంతో వచ్చినా, రౌడీయిజంతో వచ్చినా, ఓటు కోసం లెక్కన పోర్టుకి బలవుతాయి. తీరంలో కెరటాలు ఎరుపు రంగు పూసుకుని పోటెత్తుతాయి.